హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం అక్టోబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 వీడియోని చూద్దాం. అక్టోబర్ 15 వరల్డ్ స్టూడెంట్స్ డే. మనకి వరల్డ్ స్టూడెంట్స్ డే అనేది అక్టోబర్ 15 జరుపుకుంటాం. సో ఇది ఎవరి మెమరీగా జరుపుకుంటాం అంటే, ఇన్ ద మెమరీ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బర్త్డే. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు జ్ఞాపకార్థంగా ప్రపంచ విద్యార్థి దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 జరుపుకోవడం జరుగుతుంది. రీసెంట్గా 2019లో మనకి 88th బర్త్ యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేశాం. సో మనకి వరల్డ్ స్టూడెంట్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం, ప్రపంచ విద్యార్థి దినోత్సవం అంటే అక్టోబర్ 15, ఎవరి జ్ఞాపకార్థంగా అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ కైఎస్ సయీద్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ తునీషియా. మనకి తునీషియా నూతన అధ్యక్షుడిగా కైఎస్ సయీద్ ఎన్నికవడం జరిగింది. సో తునీషియా యొక్క క్యాపిటల్ సిటీ వచ్చి తునీష్, అలాగే తునీషియా యొక్క కరెన్సీ వచ్చి తునీషియన్ దినార్. నెక్స్ట్ అనూప్ కుమార్ మొండిరట్ట హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ లా సెక్రటరీ. మనకి న్యూ లా సెక్రటరీ అంటే కొత్త న్యాయ కార్యదర్శికి ఎవరు నియమితులయ్యారు అంటే అనూప్ కుమార్ మొండిరట్ట. నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేటెడ్ కల్నల్ చివాంగ్ రిచెన్ సేతు బ్రిడ్జ్, హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఆల్ వెదర్ పర్మనెంట్ బ్రిడ్జ్ విచ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద లడాక్ రీజియన్ ఆన్ ద షయాంగ్ రివర్. మనకి లడాక్ రీజియన్లో బ్రిడ్జ్ అనేదాన్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఆల్ వెదర్ పర్మనెంట్ బ్రిడ్జ్ అనేది, సో లడాక్ రీజియన్లో మనకి ఫేమస్ ఆర్మీ పర్సన్ అయిన కల్నల్ చివాంగ్ రిచెన్ సేతు పేరును ఆ బ్రిడ్జ్కి పెడతం జరిగింది. అది ఏ నదిపై నిర్మించారు అంటే షయాంగ్ రివర్. ఓకే, సో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చి ఈ కల్నల్ చివాంగ్ రిచెన్ సేతు వంతెన ఆల్ వెదర్ శాశ్వత వంతెనను మనకి షయాంగ్ నదిపై లడాక్ ప్రాంతంలో నిర్మించడం జరిగింది. సో ఈ బ్రిడ్జ్ అనేది ఏ రీజియన్లో నిర్మించారు అంటే లడాక్ రీజియన్. ఏ నది అంటే షయాంగ్ రివర్. నెక్స్ట్ ఉపేంద్ర సింగ్ రావత్ ఎలక్టెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రిపబ్లిక్ ఆఫ్ నికరంగా. సో నికరంగా రిపబ్లిక్ భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే ఉపేంద్ర సింగ్ రావత్. నెక్స్ట్ బ్రిస్టల్ నేషన్ ఆథర్డ్ బై ద ఎన్ చంద్రశేఖరన్ అండ్ రిలీజ్డ్ బై ద పిఎం నరేంద్ర మోడీ. మనకి బ్రిస్టల్ నేషన్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే టాటా సన్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్. ఈ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు అంటే, ఎవరు రిలీజ్ చేశారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓకే, బ్రిస్టల్ నేషన్ బుక్ ఆథర్ వచ్చి టాటా సన్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్, రిలీజ్ చేసింది ఎవరు అంటే పిఎం మోడీ. నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2019 ఇండియా ర్యాంక్ 102 టోటల్ 107. మనకి టోటల్గా 117 దేశాలు ఉంటే భారతదేశం ర్యాంక్ వచ్చి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 102వ స్థానంలో ఉంది. ఓకే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చి 102, టోటల్గా 117 దేశాలు ఉన్నాయి. టాప్ ప్లేస్లో మనకి దాదాపుగా 10 దేశాల దాకా ఉన్నాయి, అందుకే టాప్ కంట్రీ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2019 ఇండియా ర్యాంక్ 82 అండ్ యుఎస్ టాప్స్. మనకి వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2019లో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చి 82వ స్థానంలో ఉంది, అమెరికా వచ్చి మనకి ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్ షిరుయి లిల్లీ ఫెస్టివల్ స్టార్టెడ్ ఇన్ మణిపూర్. మనకి షిరుయి లిల్లీ పండగ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే మనకి మణిపూర్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్స్ నేషనల్ కిషోర్ కుమార్ సమాన్ ఫర్ 2018-19 అవార్డ్ విన్నర్ ప్రియదర్శన్. మనకి మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే జాతీయ కిషోర్ కుమార్ సమాన్ 2018-19 అవార్డు గ్రహీత ఎవరంటే మనకి ప్రముఖ దర్శకుడు అయిన ప్రియదర్శన్. నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంచెస్ న్యూ ఎఫ్డి స్కీమ్ ఎఫ్డి హెల్త్. మనకి ఐసిఐసిఐ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వచ్చి ఒక కొత్త ఎఫ్డి స్కీమ్ అనేదాన్ని, ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అనేదాన్ని తీసుకురావడం జరిగింది. దాని పేరు వచ్చి మనకి ఎఫ్డి హెల్త్. సో మనకి ఎఫ్డి హెల్త్ పథకంలో భాగంగా 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్కి మనకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఎఫ్డి హెల్త్ స్కీమ్ అనేదాన్ని ప్రవేశపెట్టిన బ్యాంక్ ఏది అని అడిగితే కనుక ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ అనౌన్స్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద మహమ్మద్ బిన్ జయ్యద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో MBZUAI అంటే మహమ్మద్ బిన్ జయ్యద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ద ఫస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ రీసెర్చ్ బేస్డ్ ఏఐ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి ఫస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ రీసెర్చ్ బేస్డ్ ఏఐ యూనివర్సిటీ ఇది, MBZUAI అనేది. సో దీన్ని మనకి యుఏఈ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటి
గ్రాడ్యుయేట్ స్థాయి పరిశోధన ఆధారిత ఏఐ విశ్వవిద్యాలయమైన మహమ్మద్ బిన్ జయ్యద్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను మనకి స్థాపించినట్లుగా యుఏఈ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, మార్గరెట్ ఎట్వుడ్ అండ్ బెర్నార్డియా ఎవరిస్టో హ్యాస్ జాయింట్లీ ఓన్ ద 2019 బుక్కర్ ప్రైజ్ ఫర్ ద నవల్స్ ద టెస్టమెంట్స్ అండ్ గాల్ ఉమెన్ అదర్. మనకి రెండు నవలను రాసినందుకు గాను మార్గరెట్ ఎట్వుడ్కి అలాగే బెర్నార్డియో ఎవరిస్టోకి 2019 బుక్కర్ ప్రైజ్ రావడం జరిగింది. జనరల్గా బుక్కర్ ప్రైజ్ అనేది ఒక పర్సన్కే ఇస్తారు, బట్ ఈసారి ఇద్దరు పర్సన్స్కి ఇవ్వడం జరిగింది. ఓకే, ఒకరు మార్గరెట్ ఎట్వుడ్, అలాగే రెండో పర్సన్ బెర్నార్డియో ఎవరెస్ట్. సంయుక్తంగా మనకి ది టెస్టమెంట్స్ మరియు గాల్ ఉమెన్ అదర్ నవలకు గాను 2019 బుక్కర్ ప్రైజ్ బహుమతిని గెలుచుకోవడం జరిగింది. సో ఎవరు ఏ నవలు రాశారు ఒకసారి చూసినట్లయితే, ది టెస్టమెంట్స్ బుక్ ఆథర్, టెస్టమెంట్స్ అనే పుస్తక రచయిత వచ్చి మనకి మార్గరెట్ ఎట్వుడ్, అలాగే గాల్ ఉమెన్ అదర్ నవల రచయిత వచ్చి మనకి బెర్నార్డియో ఎవరెస్టో, గాల్ ఉమెన్ అదర్ పుస్తక రచయిత బెర్నార్డియో ఎవరెస్టో. సో వీళ్ళిద్దరికీ కూడా మనకి 2019 బుక్కర్ ప్రైజ్ రావడం జరిగింది, మార్గరెట్ ఎట్వుడ్ అండ్ బెర్నార్డిన్ ఎవరెస్టో. నెక్స్ట్, కేరళ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ప్రొవైడ్ మెటర్నిటీ బెనిఫిట్స్ ఇన్ ద ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సెక్టార్. మనకి జనరల్గా గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ సెక్టార్లకు మాత్రమే, మనకి గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్కి మాత్రమే మెటర్నిటీ లీవ్స్ అనేవి, బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ మెటర్నిటీ బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేయాలని చెప్పి కేరళ రాష్ట్రం డిసైడ్ అయింది. ఈ విధంగా నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి ఇండియన్ స్టేట్, మనకి ప్రైవేట్ ఎడ్యుకేషనల్ సెక్టార్కి కూడా మెటర్నిటీ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయాలని నిర్ణయించుకున్న రాష్ట్రం ఏది అంటే కేరళ. ఓకే, ప్రైవేట్ విద్యారంగంలో ప్రసూతి ప్రయోజనాలు అందించే మొట్టమొదటి భారతదేశంలో రాష్ట్రంగా మనకి కేరళ నిలవడం జరిగింది. నెక్స్ట్, బలియాత్ర, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడ్ ఫేర్స్ ఆఫ్ ద ఒడిస్సా, ఈ స్టార్టెడ్ ఫ్రమ్ నవంబర్ 12. మనకి ఒడిస్సాలోనే అతిపెద్ద వాణిజ్య ఉత్సవాల్లో ఒకటైన బలియాత్ర అనేది నవంబర్ 12 ప్రారంభమవుతుంది. సో బలియాత్ర బిగ్గెస్ట్ ట్రేడ్ ఫేర్ అనేది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే మనకి ఒడిస్సా. నెక్స్ట్, న్యూక్లియర్ ఎనర్జీ కాన్క్లేవ్ 2019 వాస్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. మనకి న్యూక్లియర్ ఎనర్జీ కాన్క్లేవ్ 2019 అనేది ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్, మాస్టర్ కార్డ్ అంబాసిడర్ ఎంఎస్ ధోని లాంచ్ చేస్తా టీమ్ క్యాష్లెస్ ఇండియా టు పుష్ ద డిజిటల్ పేమెంట్స్. మనకి డిజిటల్ పేమెంట్స్ని పుష్ చేయడం కోసం, మనకి ప్రచారం చేయడం కోసం, మనకి మర్చెంట్స్కి అవగాహన కల్పించడం కోసం టీమ్ క్యాష్లెస్ ఇండియా అనే ఒక ప్రోగ్రామ్, అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే డిజిటల్ చెల్లింపులను పెంచడానికి మాస్టర్ కార్డ్ అంబాసిడర్ అయిన ఎంఎస్ ధోని టీమ్ క్యాష్లెస్ ఇండియాను ప్రారంభించడం జరిగింది. సో మాస్టర్ కార్డ్, మనకి డెబిట్ కార్డ్స్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు కదా మీరు, ఏటీఎం డెబిట్ కార్డ్స్ అనేవి, దాని మీద మీరు మాస్టర్ కార్డ్ వీసాను చూస్తూ ఉంటారు. మనకి ఇవి పేమెంట్ గేట్వేస్ లాంటివి అనమాట. సో మాస్టర్ కార్డ్ యొక్క అంబాసిడర్ ఎవరు అంటే ఎంఎస్ ధోని, పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక కంపెనీ వీసా ఉంటుంది కదా, వీసాకి బ్రాండ్ అంబాసిడర్ వచ్చి మనకి అంబాసిడర్ వచ్చి పివి సింధు, మాస్టర్ కార్డ్ వచ్చి ఎంఎస్ ధోని అంబాసిడర్, అలాగే వీసాకి అంబాసిడర్ వచ్చి పివి సింధు. నెక్స్ట్, రొనాల్డో సింగ్ విన్స్ ద గోల్డ్ మెడల్ ఎట్ ద ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్. మనకి ఏషియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో రొనాల్డో సింగ్ వచ్చి బంగారు పథకం సాధించడం జరిగింది. ఓకే, ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ విన్ అయింది ఎవరు అంటే రొనాల్డో సింగ్. నెక్స్ట్, ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ దివ్యాన్ సాహా హ్యాస్ ఇన్వెంటెడ్ ఎ డివైస్ కాల్డ్ PM 2.5 విచ్ హీ క్లెయిమ్డ్ వెన్ ఫిట్టెడ్ నియర్ ద సైలెన్సర్ పైప్ ఇన్ వెహికల్స్ విల్ కర్బ్ ఎయిర్ పొల్యూషన్. మనకి బైక్కి సంబంధించి సైలెన్సర్ పైప్ దగ్గర కనుక ఈ ఎక్విప్మెంట్ తయారు చేసిన PM 2.5 అనేది అమర్చితే కనుక అది ఎయిర్ పొల్యూషన్ను తగ్గిస్తుందని చెప్పి ఇటువంటి పరికరాన్ని మనకి ఐఐటి ఖరగ్పూర్కి చెందిన గ్రాడ్యుయేట్ దివ్యాన్ సాహా మనకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఓకే, ఐఐటి ఖరగ్పూర్ గ్రాడ్యుయేట్ దివ్యాన్ సాహా వచ్చి PM 2.4 అనే పరికరాన్ని కనుగొన్నారు. వాహనాల్లోని సైలెన్సర్ పైప్ దగ్గర అమర్చినప్పుడు వాయు కాలుష్యం అనేది అది అరికడటం జరుగుతుంది. నెక్స్ట్, ఐఐటి మద్రాస్ విల్ కొలాబరేట్ విత్ ద ఎక్సాన్ మొబైల్ ఆన్ రీసెర్చ్ ఇన్ ఎనర్జీ అండ్ బయోఫ్యూయల్స్. మనకి ఎక్సాన్ మొబైల్తో కలిపి మనకి ఎనర్జీ మరియు బయోఫ్యూయల్స్లో రీసెర్చ్ చేయడం కోసం ఐఐటి మద్రాస్ అనేది కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఓకే, ఐఐటి మద్రాస్ ఎక్సాన్ మొబైల్ ఎనర్జీ మరియు బయో ఇంధనాలపై రీసెర్చ్కు మనకి సహకారం అనేది అందించడం జరుగుతుంది. నెక్స్ట్, క్విచోటే బుక్ ఆథర్ సల్మాన్ రషీద్. మనకి బుక్కర్ ప్రైజ్ అనేది 2019 ఇందాక చూసాం కదా. సో బుక్కర్ ప్రైజ్కి కొంతమంది షార్ట్ లిస్ట్ అవుతారు కదా, అలాగే ఈ సల్మాన్ రషీద్ రచించిన క్విచోటే అనే బుక్ కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ప్రైజ్ అనేది ఫైనల్గా విన్ అవ్వలేదు. సో షార్ట్ లిస్ట్ అయిన బుక్ కాబట్టి ఇది కూడా మనకి ఇంపార్టెంట్. క్విచోటే వచ్చి పుస్తక రచయిత వచ్చి ఎవరు అంటే మనకి సల్మాన్ రషీద్, అలాగే ఈయన ఫేమస్ బుక్ మిడ్ నైట్ చిల్డ్రన్ అనేది కూడా ఉంటుంది కదా.
ఓకే. నెక్స్ట్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఇనాగ్రేట్స్ 41st డిఆర్డిఓ డైరెక్టర్ కాన్ఫరెన్స్ ఇన్ ద న్యూఢిల్లీ. మనకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చి న్యూఢిల్లీలో 41st డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన డైరెక్టర్ సదస్సు అనేది ప్రారంభించడం జరిగింది. సో డిఆర్డిఓ డైరెక్టర్ కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే న్యూఢిల్లీ. నెక్స్ట్ సుధాకర్ శుక్లా అపాయింటెడ్ యాజ్ ద ఓల్డ్ టైమ్ మెంబర్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో బ్యాంకింగ్ అవేర్నెస్లో బ్యాంక్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది ఎక్కువగా. సో ఐబీబీఐ ఫుల్ ఫామ్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో దీనికి ఓల్డ్ టైమ్ మెంబర్గా ఎవరు నియమితులయ్యారు అంటే సుధాకర్ శుక్లా, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ క్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయిన రజనీష్ కుమార్ వచ్చి మనకి ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కొత్త చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఐబీఏ ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ చైర్మన్ అయిన రజనీష్ కుమార్. నెక్స్ట్ సుల్తాన్ జోహర్ కప్ హాకీ టోర్నమెంట్ 2019 విన్నర్ వచ్చి గ్రేట్ బ్రిటన్. ఓకే, సుల్తాన్ జోహర్ కప్ ఇది హాకీకి సంబంధించిన టోర్నమెంట్. 2019 ఎవరు విన్ అయ్యారంటే గ్రేట్ బ్రిటన్ టీం విన్ అవ్వడం జరిగింది. రన్నర్ ఎవరి మీద విన్ అయ్యింది అంటే మనకి ఇండియా టీం మీద విన్ అయింది. హోస్ట్ సిటీ ఆతిథ్య నగరం ఏది అంటే మలేషియా. సో సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ ఇది ఏ క్రీడకు సంబంధించిన ట్రోఫీ అంటే హాకీ. ఎవరు విన్ అయ్యారంటే గ్రేట్ బ్రిటన్, ఎవరు రన్నర్ అంటే ఇండియా, ఎక్కడ ఆతిథ్యం ఎక్కడ హోస్ట్ జరిగింది హోస్ట్ సిటీ ఏది అంటే మలేషియా. నెక్స్ట్ శ్రీలంక హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద గ్రే లిస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ ద ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటీఎఫ్. ఎఫ్ఏటీఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. సో దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ టెర్రర్ ఫైనాన్సింగ్ అయిన వాచ్ డాగ్ అనే దాని నుండి గ్రే లిస్ట్లో శ్రీలంక కంట్రీని రిమూవ్ చేయడం జరిగింది. ఓకే, శ్రీలంక వచ్చి అంతర్జాతీయ టెర్రర్ ఫైనాన్సింగ్ వాచ్ డాగ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే జాబితా నుండి తొలగించబడింది. సో ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్ నుండి తొలగించబడిన దేశం ఏది ఇటీవల అని అడిగితే కనుక శ్రీలంక. నెక్స్ట్ క్రిస్టియానా లగార్డే అపాయింటెడ్ యాజ్ ద న్యూ చీఫ్ ఆఫ్ ద యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్. మనకి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈయూ యొక్క కొత్త చీఫ్గా ఐఎంఎఫ్ మాజీ చీఫ్ అయిన క్రిస్టియానా లగార్డే అపాయింట్ అవ్వడం జరిగింది. అంతకుముందు ఐఎంఎఫ్ చీఫ్గా ఉండేవారు క్రిస్టియన్ లగార్డే. సో ఇప్పుడు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ యొక్క చీఫ్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ కుహు గార్క్ అండ్ ధ్రువ్ రావత్ పేర్ విన్స్ ద ఈజిప్ట్ ఇంటర్నేషనల్ మిక్స్డ్ బ్యాడ్మింటన్ డబల్ టైటిల్. మనకి ఈజిప్ట్ ఇంటర్నేషనల్ మిక్స్డ్ డబల్ బ్యాడ్మింటన్ డబల్స్ టైటిల్ను మనకి ఎవరు ఏ పేరు విన్ అయింది అంటే కుహు గార్క్ మరియు ధ్రువ్ రావత్. నెక్స్ట్ యశస్వి జైస్వాల్ ఫ్రమ్ ముంబై మేక్ హిస్టరీ యాజ్ హీ బికమ్ ద యంగెస్ట్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ టు స్కోర్ ఏ డబల్ సెంచరీ ఇన్ వన్ డే క్రికెట్. మనకి వన్ డే క్రికెట్లో డబల్ సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్గా రికార్డ్ నిలపడం జరిగింది. సో మనకి రీసెంట్గా జరిగిన లోకల్ మ్యాచెస్ అనేవి ఉంటాయి కదా, మనకి విజయ్ హజారే ట్రోఫీలో ఈ ఘనత అనేది సాధించడం జరిగింది. ఓకే, వన్ డే క్రికెట్లో డబల్ సెంచరీ సాధించిన ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన క్రికెటర్ ఎవరు అంటే ముంబైకి చెందిన యశస్వి జైస్వాల్. నెక్స్ట్ జేపీఎస్ చావ్లా ఎజ్యూమ్స్ ఛార్జ్ యాజ్ ద న్యూ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్. మనకి కొత్త కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్గా ఎవరు ఛార్జ్ తీసుకున్నారు అంటే జేపీఎస్ చావ్లా. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఇట్ విల్ బికమ్ ఏ నెట్ జీరో కార్బన్ ఎమిటర్ బై 2019. మనకి నెట్ జీరో కార్బన్ ఎమిటర్గా 2030 కల్లా రీచ్ అవుతామని చెప్పి ఇండియన్ రైల్వే అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, భారతీయ రైల్వే వచ్చి 2030 నాటికి నెట్ జీరో కార్బన్ ఉద్గారినిగా మారుతుందని చెప్పి ప్రకటించడం జరిగింది. సో ఎప్పటికీ అంటే 2030. నెక్స్ట్ ఒడిస్సాస్ ఫస్ట్ రోబోట్ రెస్టారెంట్స్ ఓపెన్స్ ఇన్ భువనేశ్వర్. మనకి ఒడిస్సా రాష్ట్రంలో మొట్టమొదటి రోబోట్ రెస్టారెంట్ అనేది ప్రారంభించడం జరిగింది. ఇది ఏ సిటీలో ప్రారంభించారు అంటే భువనేశ్వర్. ఇక్కడ మనకి రెస్టారెంట్లో మనకి ఆర్డర్ తీసుకోవడం కానీ డెలివరీ చేయడం కానీ ఇవన్నీ కూడా రోబోట్స్ అనేవి చేయడం జరుగుతుంది. వెయిటర్స్గా మనకి రోబోట్స్ అనేవి వర్క్ అవుతాయి ఈ హోటల్లో. ఓకే, మొట్టమొదటి రోబోట్ రెస్టారెంట్ ఒడిస్సాలో భువనేశ్వర్లో ప్రారంభించారు. నెక్స్ట్ సాఫ్ అండర్ 15 ఉమెన్స్ ఛాంపియన్షిప్ 2019 విన్నర్ ఇండియా. మనకి సాఫ్ అండర్ 15 ఉమెన్స్ ఛాంపియన్షిప్ 2019 ఎవరు గెలుచుకున్నారు అంటే ఇండియా టీం గెలుచుకోవడం జరిగింది. రన్నర్ వచ్చి మనకి బంగ్లాదేశ్, అలాగే హోస్ట్ సిటీ ఆతిథ్య నగరం వచ్చి మనకి భూటాన్. సో సాఫ్ ఫుల్ ఫామ్ వచ్చి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్, దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య.
Next, NASA astronauts Christiana Koch and Jessica Meir have made history by completing the first ever all-women spacewalk. మనకి మొత్తం కేవలం మహిళలే స్పేస్ వాక్ చేయడం అనేది ఇది మొదటిసారి. ఈ విధంగా చేసి మనకి రికార్డ్ నెలకొల్పడం జరిగింది. సో మనకి పవర్ సిస్టంలో చిన్న ప్రాబ్లం వస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి ఓన్లీ ఫీమేల్ టీమ్ అనేది క్రిస్టియానా కోచ్ మరియు జెస్సికా మేర్ వెళ్ళడం జరిగింది. ఓకే, నాసా వ్యోమగాములైన క్రిస్టియానా కోచ్ మరియు జెస్సికా మేర్ వచ్చి మొట్టమొదటి మహిళా అంతరిక్ష స్పేస్ వాక్ పూర్తి చేసి చరిత్ర సృష్టించడం జరిగింది. నెక్స్ట్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్ ప్రియాన్షు రాజ్వత్. మనకి బహ్రెయిన్ ఇంటర్నేషనల్ పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు అంటే మనకి ఇండియన్ షెట్లర్ అయిన ప్రియాన్షు రాజ్వత్. నెక్స్ట్, ఇండియా విల్ హోస్ట్ ద 91st జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్పోల్ ఇన్ 2022. 2022 సంవత్సరంలో ఇంటర్పోల్ యొక్క 91వ సర్వసభ్య సమావేశానికి భారత ఆతిథ్యం అనేది ఇవ్వనుంది. సో మనకి 2020లో ఇంటర్పోల్ యొక్క జనరల్ అసెంబ్లీ హోస్ట్ కంట్రీ ఏది అంటే ఇండియా. నెక్స్ట్, మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్ ఆథర్డ్ బై ద ఫేమస్ చెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్. మనకి మైండ్ మాస్టర్ విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఏ ఛాంపియన్స్ లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే మనకి ఫేమస్ చెస్ ప్లేయర్ అయిన విశ్వనాథన్ ఆనంద్. నెక్స్ట్, కిషన్ దాన్ ధన్వాల్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద జార్జియా. మనకి జార్జియాకు భారత తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు అంటే కిషన్ దాన్ దేవాల్. నెక్స్ట్, కర్ణాటక ఈజ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ స్టేట్ ఇన్ ఇండియా ఇన్ ద నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 3 2019. మనకి నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాకి సంబంధించి ఇన్నోవేషన్ ఇండెక్స్ 3లో భారతదేశంలోనే అత్యంత వినూత్నమైన రాష్ట్రంగా ఏ రాష్ట్రం ఎన్నికైంది అంటే కర్ణాటక. నెక్స్ట్, యూనియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ హ్యాస్ అనౌన్స్డ్ ద నేమింగ్ ఆఫ్ న్యూ నేషనల్ హైవే నెంబర్ 703 AA యాజ్ శ్రీ గురునానక్ దేవ్జీ మార్క్. మనకి కొత్తగా నిర్మించిన 703 AA అనే నేషనల్ హైవేకి శ్రీ గురునానక్ మార్గ్గా మనం పేరు చేయడం జరిగింది. సో కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి జాతీయ రహదారి నెంబర్ 703 AAకు శ్రీ గురునానక్ దేవ్జీ మార్గ్గా నామకరణం చేయడం జరిగింది. నెక్స్ట్, సజ్జాన్ జిందాల్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ చైర్మన్ ఆఫ్ వరల్డ్ స్టీల్. మనకి వరల్డ్ స్టీల్ యొక్క వైస్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే సజ్జన్ జిందాల్. నెక్స్ట్, లైనల్ మెస్సీ ఓన్ ద యూరోపియన్ గోల్డెన్ షూ ఫర్ ద 6th time. మనకి ఆరోసారి యూరోపియన్ గోల్డ్ షూను ఎవరు గెలుచుకున్నారు అంటే లైనల్ మెస్సీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లాంచెస్ ద రైతు భరోసా స్కీమ్ ఫర్ ఫార్మర్స్ అండర్ ద పిఎం కిసాన్ స్కీమ్. మనకి పిఎం కిసాన్ స్కీమ్ కింద రైతు భరోసా పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెడతం జరిగింది. సో రైతు భరోసా పిఎం కిసాన్ స్కీమ్ అనేది ఉంటుంది. సో ఈ పథకం కింద అండర్ ద స్కీమ్ ఫార్మర్స్ విల్ గెట్ ద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 13,500 పర్ యాన్యువల్ ఇన్ 3 installments. మనకి ఈ పథకం కింద ప్రతి సంవత్సరం కూడా మనకి 3 installments ₹13,500 అనేది ప్రతి రైతుకి కూడా అందించడం జరుగుతుంది. విత్ స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూటింగ్ 7,500 అండ్ ద సెంట్రల్ విల్ కంట్రిబ్యూటింగ్ 6,000. ఈ ₹13,500 మనకి స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ₹7,500 ఇస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చి ₹6,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పథకం కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా 3 installments ₹13,500 అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, 2019 జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ విన్నర్ వాల్తేరి బొతాస్. 2019 జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు అంటే వాల్తేరి బొతాస్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG న్యూ డైరెక్టర్ అనూప్ కుమార్ సింగ్. మనకి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ జాతీయ సెక్యూరిటీ గార్డ్ యొక్క కొత్త డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే మనకి అనూప్ కుమార్ సింగ్. నెక్స్ట్, ఇటలీ సెట్ టు ఇంట్రడ్యూస్ వెబ్ ట్యాక్స్ ఆన్ డిజిటల్ గెయిన్స్ ఫ్రమ్ 2020 టు పే ఏ 3% లేవీ ఆన్ ద ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్. మనకి డిజిటల్ గెయిన్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ ఫేస్బుక్ కానీ గూగుల్ ఇలాంటి వాటిపైన 3% లేవీ ఆన్ ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ అనేది విధించాలని చెప్పి 2020 నుండి ఇటలీ దేశం అనేది భావిస్తుంది. అంతకుముందు మనకి ఫ్రాన్స్ వచ్చి గఫా ట్యాక్స్ అనేదాన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది కదా. గఫా అంటే జీ అంటే గూగుల్, ఏ అంటే యాపిల్, ఎఫ్ అంటే ఫేస్బుక్, ఏ అంటే అమెజాన్. ఇటువంటి పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద గఫా ట్యాక్స్ అనేది ఫ్రాన్స్ విధించింది. అలాగే ఇటువంటి డిజిటల్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో మనకి ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ పైన 3% లెవీ అనేది విధించాలని చెప్పి 2020 నుండి ఇటలీ కూడా భావిస్తుంది. నెక్స్ట్, జింబాబ్వే నేపాల్ రీఅడ్మిటెడ్ యాజ్ ద ICC మెంబర్స్. మనకి ICC క్రికెట్ కౌన్సిల్కి సంబంధించి సభ్యులుగా జింబాబ్వే నేపాల్ అనేది తిరిగి చేరడం జరిగింది.
Next, Sourav Ganguly has been appointed as the new president of the Board of Cricket Control in India. So BCCI ఉంది కదా, సో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐకి నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు అంటే మనకి ఫేమస్ ఫార్మర్ క్రికెటర్ అయిన సౌరవ్ గంగూలీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఇరాడికేషన్ ఆఫ్ పావర్టీ, పేదరిక నిర్మూలనకు సంబంధించిన అంతర్జాతీయ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటామంటే మనకి 17 అక్టోబర్. అలాగే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్, గ్రామీణ మహిళల అంతర్జాతీయ దినోత్సవం వచ్చి 15 అక్టోబర్, 15 అక్టోబర్ను జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వరల్డ్ స్టూడెంట్ డే, స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ప్రపంచ విద్యార్థి దినోత్సవం వచ్చి 15 అక్టోబర్. అలాగే వరల్డ్ ఫుడ్ డే, ప్రపంచ ఆహార దినోత్సవం వచ్చి 16 అక్టోబర్ను జరుపుకుంటాం. అలాగే వరల్డ్ స్టాటిస్టిక్ డే వచ్చి 20 అక్టోబర్, ప్రపంచ గణాంకాల దినోత్సవం వచ్చి 20 అక్టోబర్ను జరుపుకోవడం జరుగుతుంది. సో మొత్తం అక్టోబర్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ అక్టోబర్ డేస్ అండ్ థీమ్స్ అనే వాటిని కలిపి ఒక సపరేట్ వీడియో చేస్తాను, అప్పుడు మనం డీటెయిల్ డేస్ అండ్ థీమ్స్ అనే వాటిని అక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఇది అక్టోబర్ 3వ వారానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. సో మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటి, మీరు చూస్తున్న ప్రతి వీడియోని కూడా లైక్ కామెంట్ షేర్ చేయడం, ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోస్ని షేర్ చేస్తే వాళ్ళకి నాకు కూడా హెల్ప్ అవుతుంది. ఇదే మీరు నాకు చేసే హెల్ప్ వల్ల. అలాగే మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఓల్డ్ వీడియోస్ అన్నీ మంత్లీ వైజ్గా కరెంట్ అఫైర్స్ కానీ, క్వాంట్ రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, స్ట్రాటజీ ట్రిక్స్, ఇలా అన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానీ ఇంకా చూడని వాళ్ళు కానీ ఉంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి స్క్రోల్ చేస్తే ఇక అవన్నీ కనబడతాయి, అక్కడ నుండి మీరు ఆ వీడియోస్ అన్నీ కూడా చూడొచ్చు. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.